ఫ్రెండ్స్ మొత్తం ప్లేవుడ్ అన్నమాట చెక్కలతో నిర్మించారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకయ్యర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము లమ్మసింగి ప్రాంతానికి వెళ్తున్నాం టూరిస్ట్ ప్లేస్ అన్నమాట లమ్మసింగి ప్రాంతం చాలా బాగుంటుంది ఇప్పుడు లమ్మసింగి ప్రాంతం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఏజెన్సీ ప్రాంతం సో ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు ఇప్పుడు ఈ లమ్మసింగి ప్రాంతానికి రీసార్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఉండడానికి ఇప్పుడు మీకు ఈ లమ్మసింగి ప్రాంతం ఎలా ఉంటుందో ఇక్కడ రీసార్ట్స్ ఎలా ఉంటాయి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా జీకే వీధి ప్రాంతం నుంచి లమ్మసింగి ప్రాంతానికి వెళ్తున్నాం సో ఈ ప్రాంతం చాలా బాగుంటుంది అంటే ఇక్కడ వింటర్ బాగుంటుంది వింటర్ సీజన్లో చాలా చలి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన యొక్క కొత్త ఛానల్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ ప్రాంతం అంతా రోడ్డు నిర్మాణం అవుతుంది కార్ రోడ్డు నిర్మాణం సో హైవే నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ప్రాంతంలో నర్సీపట్నం నుంచి ఇలాగా ఉద్యాన ప్రాంతానికి హైవే నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ చూడొచ్చు కనిపిస్తున్నాయి రీసార్ట్స్ అండి చూడొచ్చు అండి కనిపిస్తున్నటువంటి రీసార్ట్స్ అండి లమ్మసింగి ప్రాంతం సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లమ్మసింగి ప్రాంతం వరకు కూడా మొత్తం రీసార్ట్స్ ఎక్కువగా ఉంటాయి టూరిస్టులకు అవైలబుల్గా రూమ్స్ అన్ని రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ నిర్మాణం అవుతుంది అంటే హైవే అన్నమాట సో అందుకు ఇక్కడ చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్ ఈ మొత్తం లమ్మసింగి ప్రాంతమే సో ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడొచ్చు అంటే ఈ ప్రాంతం మొత్తం చింతపల్లి వరకు చాలా హెవీగా వస్తూ ఉంటారు జనాలు కార్ మీద బైకుల మీద ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట అంటే రోడ్ నిర్మాణం జరుగుతుంది సో అందుకు వర్షాకాలం కనుక కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనమాట రోడ్ నిర్మాణం చూడొచ్చు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది బురద ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అండి ఇక్కడ కూడా రీసార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు రీసార్ట్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను సో అవి అంటే ఎవరు లేరు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ అంటే శీతాకాలంలో ఎక్కువ వస్తారు ఇక్కడ శీతాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆఫ్రికా నుంచి వచ్చారండి అతను ఆఫ్రికా దేశం నుంచి వచ్చారు నైజీరియా సో ఇవన్నీ మూతపడిపోయి ఉన్నాయి ఇప్పుడు ఎవరు లేరు అనుకుంటా ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని అంటారు చాలా ఎక్కువగా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఏరియా అంటే అంకేజన్ కదా అందుకు ఎవరు రావట్లేదు అనమాట టూరిస్టులు శీతాకాలంలో ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు ఈ ప్రాంతానికి సందర్శిస్తారు ఎక్కువ అంటే ఇప్పుడు ఇవన్నీ మూతపడిపోయి ఉన్నాయి సో అప్పటికీ మళ్ళీ అయినా రెడీ చేస్తారు అంటే ఇక్కడ ఉండడానికి కూడా అన్ని ఫెసిలిటీ ఉంటాయి ఆ టైంకి మళ్ళీ రెడీ చేస్తారు ఇప్పుడు ఎవరు టూరిస్టులు రావట్లేదు అందుకని మొత్తం అంతా మూసేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం అన్నమాట అక్కడ కూడా ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన యొక్క కొత్త ఛానల్ని ఫ్రెండ్స్ లమ్మసింగి సెంటర్ వచ్చింది ఇదేనండి లమ్మసింగి సెంటర్ అనమాట ఈ గుడి పక్కన నుంచి వెళ్ళాలి అక్కడ కూడా రీసార్ట్స్ కాటేజీలు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ లమ్మసింగి ప్రాంతం చూడొచ్చు సో ఇక్కడ నుంచి లోనకి వెళ్ళాలి లమ్మసింగి ప్రాంతం చూడాలంటే ఈ లోనకి వెళ్ళినప్పుడు రీసార్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ లమ్మసింగి మెయిన్ సెంటర్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్ ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి కూడా రీసార్ట్స్ ఎలా ఉంటాయి కాటేజీలు ఎలా ఉంటాయి రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రీసార్ట్స్ ఉన్నాయి చూడొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు చూస్తూ మొత్తం ఎదురుతో నిర్మించారు ఎదురు అండి అంటే ఈ మొత్తం ఎదురు అనమాట సో చాలా బాగుంది శీతాకాలం టైంలో ఎక్కువగా ఓపెన్ అయి ఉంటుందేమో మొత్తం మోసిస్తుంది
ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం అక్కడ కూడా రిసార్ట్స్ రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడొచ్చు అక్కడ తాజ్ మహల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ ఆ గార్డెన్ ఏర్పాటు చేశారండి చూద్దామండి అక్కడికి వెళ్ళి మొత్తం ఫ్రెండ్స్ తాజంగి ప్రాంతం సో ఎక్కువగా రిసార్ట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ సో ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ పాకలు నిర్మించారు ఇలాగ వెదురుతో సో అంటే ఆ టైం వస్తారన్నమాట సీజన్ అంటే వస్తారు ఆ శీతాకాలం టైంలో ఎక్కువగా జనాలు ఉంటారు ఇక్కడ ఇది మొత్తం పాడైపోయినాయి చూడొచ్చు మొత్తం అంతా మూసేసి ఉన్నాయి మొత్తం పాడైపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు తాజ్ మహల్ కట్టారు అక్కడ మొత్తం ప్లాస్టిక్ ఇదంతా ఏనుగు ప్లైవుడ్తోనే తాజ్ మహల్ స్టార్ట్ చేశారు నిర్మించారు మొత్తం ఫ్రెండ్స్ అక్కడ చూడొచ్చి హెలికాప్టర్ అది నిర్మించారు చెక్కతోనే మొత్తం స్టార్ట్ చేసి పెట్టారు చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ హెలికాప్టర్ ఫ్రెండ్స్ చూడొచ్చు కోతి పెద్ద కోతి భలే ఉంది కదా మొత్తం ప్లేవుడ్తోనే తయారు చేశారు ఫ్రెండ్స్ మొత్తం ప్లేవుడ్ అన్నమాట చెక్కలతో నిర్మించారు సో వచ్చే ఐరన్ ఇది మొత్తం ప్లేవుడ్ మొత్తం ప్లేవుడ్ మొత్తం ప్లేవుడ్తోనే తయారు చేశారు సో ఫ్రెండ్స్ ఇలా ఉంటాయన్నమాట బెడ్స్లోన సో అసలు బాత్రూమ్ కూడా ఉంది పక్కన చూసేసుకొని లమ్మసింగి ప్రాంతంలో ఈ విధంగా చాలా బాగుంటుంది అన్నమాట టూరిస్టులు ఎక్కువగా వస్తారు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ మొత్తం రిసార్ట్స్ అన్నమాట ఈ ప్రాంతంలో ఎక్కువ రిసార్ట్సే ఉంటాయండి ఎక్కువగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చలికాల ప్రాంతంలో వస్తూ ఉంటారన్నమాట ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ కనిపిస్తున్నటువంటి మొత్తం అన్నీ కూడా రిసార్ట్సే సో ఇక్కడ ఎక్కువగా మనకు కపుల్స్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి ఈ ప్రాంతానికి చూడొచ్చు అన్నమాట కనిపిస్తున్నటువంటి కాటేజీలు ఉన్నాయి అదేవిధంగా రిసార్ట్స్ ఉన్నాయి అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి ఈ లంబసింగి ప్రాంతం సో ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట సో ఇదండి ఇలా ఉంటుందన్నమాట ఆంధ్ర కాశ్మీర్ ఎవరైనా రావాలనుకుంటే సందర్శించండి ఫ్రెండ్స్ వింటర్ కాలంలో చాలా బాగుంటుంది కపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటారండి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సో ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ మా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో కొత్త కొత్త వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట ఫ్రెండ్స్ చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రాంతం మొత్తం కూడా కాటేజీలు రిసార్ట్స్ అన్నీ అన్ని రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూడొచ్చు అన్నమాట ఈ ప్రా ఇప్పుడు
రైట్ సైడ్ వెళ్తున్నాం. సో ఈ ప్రాంతానికి కూడా రీసార్ట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. చూడొచ్చు గోల్డెన్ రీసార్ట్స్ ఇలాగ చాలా ఉన్నాయండి ఈ ప్రాంతంలో రీసార్ట్స్ అన్నమాట. అంటే ఎక్కువగా ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటారండి, చలికాలం కాదు మామూలు టైంలో కూడా వస్తూ ఉంటారన్నమాట. ఎక్కువగా కపుల్స్ జంటగా వస్తూ ఉంటారు ఈ ప్లేసుల్లో చూడటానికి. చాలా చాలా బాగుంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడొచ్చు అండి అక్కడ ఫ్యామిలీస్తో పాటు ఇలాగా ఈ ప్రాంతానికి సందర్శించి టూరిస్టులుగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా కపుల్స్ కూడా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క కొత్త ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.